ఆచారి తిరువిడలే శరణం బ్రహ్మార్పణం 19వ పాసరం. குத்து விளக்கிறிய கட்டல் கால் கட்டல் மேல் மெத்தன்ன பெண் பஞ்சு சேனேத் மேலேறி கொத்துலர் பூங்கொஜல் நப்பெண்ணை கங்கை மேல் வைத்து கிடந்த மலர் மார்பாவாய் திருவாய் மைத்திடம் கண்ணினாய் நீ உன் மலாளனை எத்தனை போதும் துயிலஜோட்டாய் ஹாள் எத்தனை ஏலும் பிறவாப்பு எல்லாய் ஹால் தத்துவன்னு தகவேலோரம்பாவாய். ஆண்டாள் திருவடியிலேயே சரணம் பிரம்மார்ப்பணம். தீபமு குத்துலுகா தீபములు వెలుగుచుండగా అంటే దీపము జ్ఞానమునకు ప్రతీక. గుత్తు దీపములు అంటే 5 లక్షణాలు అందము మెత్తదనము పరిమళము తెల్లనిది తెల్ల తెల్లదనము మృదుత్వము అనే జ్ఞానమే భగవతత్వము. ఆ 5 శృతి స్మృతిములకు భగవంతుని గురించి తెలియజేస్తుంది. ఆ జ్ఞానము వల్లనే భగవతత్వాన్ని అనుభవించాలి. దంతపు కోళ్ళు ఏమి కువలయాపీడనమనే ఏనుగును చంపి దాని దంతములను పీకి మంచానికి కోళ్ళుగా అమర్చుట ఏమి చిత్రము. ఏనుగు అహంకారము. అది 4 విధములుగా నేనే తెలుసుకునివాడను, నేను అనుభవించువాడును, నేను చేయువాడును, నేను భగవానికి దాసుడును. ఇవి సాత్విక అహంకారములు. జీవకోటి యొక్క ఆత్మలే ఆమె వ్యామోహమును మన కొరకు సర్వజీవుల ఆత్మలను స్వామి చెంతకు చేరటమే అమ్మకు ప్రధాన ప్రయోజనము. ఈరోజు నీలాదేవిని లేపి స్వామిని లేపమని కోరుచున్నారు ఆండాళ్ బృందం. దేహాభిమానంలోనే సర్వగుణాలు దేహభావనతో తొలిగితే అంత పరమాత్మే అంటారు. దేహాభిమానంసేపు పరమాత్మను అందుకోలేము అంటారు మన బ్రహ్మమ్మ. బ్రహ్మార్పణం. బ్రహ్మార్పణం 19వ పాసరం. అల నీల వక్షమున సోదీపవళించిన అల నీల వక్షమున సోదీపవళించిన ఓ స్వామి నోరార మాటాడవేమి ఓ స్వామి నోరాజి మాటాడవేమి. కొల దీప కలి కలు వెలుగంగా భూగోళ పంచగుణ సత్యపై నలుది కొల దీప కలి కలు వెలుగంగా భూగోళ పంచగుణ సత్యపై దొరికిన అరవిను కలిగిన ఎట్టి అల నీల వక్షమున సోదీపవళించిన సిగ దొరికిన అరవిడుల కలిగిన ఎట్టి అల నీల వక్షమున సోదీపవళించిన ఓ స్వామి నోరాది మాటాడవేమి ఓ స్వామి నోరాది మాటాడవేమి. అలనీల వక్షమున సోదీపవళించిన ఓ స్వామి నోరాజి మాటాడవేమి. తనుదోయి కాటుకను తిరిగిన నీలమ్మ నీ ప్రియుని లేపము ఎంత సోపోయమ్మ తనుదోయి కాటుకను తిరిగిన నీలమ్మ నీ ప్రియుని లేపము ఎంత సేపోయమ్మ ఇంత ఎడబాటును కాదమ్మా
నిలబాటు నోవోర్వలే కొండుట నీ తత్వమునకి నీతి కాదమ్మా స్వామిని లేపమోయమ్మా స్వామిని లేపమోయమ్మా అల నీల వక్షమున సోలీపవళించిన ఓ స్వామి నోదాతి మాటాడవేమి ఓ స్వామి నోదాతి మాటాడవేమి ఓ స్వామి నోదాతి